టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ కలకల్లాడి చాలా కాలం అయిపోతుందండి. ఆ మూవీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రాండ్ సక్సెస్ సాధించాడండి. అయితే ఈ మూవీతోనే నితిన్ తొలిసారిగా 50 కోట్ల మార్క్ దాటాడు. ఆ తర్వాత వచ్చిన మూవీ జెంటిల్మన్ హిట్ అయినా కూడా దీని రేంజ్ 20 కోట్ల దగ్గర ఆగిపోయిందండి. జెంటిల్మన్ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఎక్కువగా అలరించలేకపోయిందండో. తాజాగా రిలీజ్ అయిన రజనీకాంత్పై అంచనాలు చాలా ఉండడంతో ఈ సినిమా 50 కోట్లకు చేరుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ రావడంతో 2 రోజుల నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతూనే అంచనాలు ఏర్పడ్డాయండి. మరి తరువాత బాక్సాఫీని కుమ్మేసే సత్తా ఎవరికి? వచ్చే నెలలో బాబు బంగారం అంటూ వెంకి వస్తున్నాడు. తరువాత ప్రేమంతో నాగ చైతన్య కూడా వస్తున్నాడండి. మరి ఈ 2 సినిమాలపై మంచి అంచనాలే ఉన్నా 50 కోట్ల మార్కులు అందుకోవడం అంటే కొంచెం కష్టమైన విషయమే. ఒకవేళ నితిన్ టైప్లో క్లిక్ అయితే మాత్రం ఆ టైప్లో పండగ చేసుకోవచ్చండి. ఇక కబాయి తర్వాత పెద్ద సినిమా అంటే జనతా గ్యారేజ్ ఒక్కటేనండి. ఇప్పటికే 65 కోట్ల బిజినెస్ అయినట్లు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ హిట్ అయితే ఖచ్చితంగా 70 కోట్ల మార్క్ టచ్ అవుతుందని అంచనా వేస్తున్నారండి. ఇక దసరాలోపు థియేటర్లోకి వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ గ్యారేజ్ తర్వాత రేంజ్ ఉన్న సినిమా మాత్రం రామ్ చరణ్ ధ్రువ ఒకటేనండి. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి అసలు కామెంట్ చేయలేమండి దీని గురించి. అయితే ఈసారి మాత్రం మనోడు మళ్ళీ సునాయాసంగా 50 కోట్ల క్లబ్లోకి వెళ్తాడని తమిళ వర్షన్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను కూడా పెద్దగా నమ్మలేకపోతున్నాం. చూడాలి మరి ఏ మూవీస్ ఏం చేస్తాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమ్ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.